ఎడ్యుకేషన్ సమిట్లో సేమ్ జగన్మోహన్ రెడ్డి ఎడ్యుకేషన్లో ఆయన చేసినటువంటి చేంజెస్ గురించి సంస్కరణల గురించి మాట్లాడకుండా దాంతోపాటుగా ఓటం భయం పట్టుకున్నటువంటి వ్యక్తి ఎలా అయితే మాట్లాడతారో అంటే వైసీపీ నాయకులు ఎలా అయితే మాట్లాడుతున్నారో గత కొన్ని నెలలుగా ఈయన అలాంటి మాటలు మాట్లాడారు అంటే వాళ్ళతో పాటు ఈయన కూడా ఓటం భయం పట్టుకుందా లేకపోతే ఇదేమన్నా గేమ్ ప్లాన్ అనుకోవచ్చా అసలు ఏమై ఉండొచ్చు అంటారు ఇప్పుడు ఒకటి ఏంటంటే మన రోజు నోట్లో నుంచి ఏదైనా ఒక వాయిస్ రావాలంటే అది ముందు మదిలో ఉండాలి మదిలో ఉంటేనే అది వస్తుంది అదర్వైజ్ అయితే రాదు కదా అలానే జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నటువంటి ఎడ్యుకేషన్ సబ్మిట్లో తిరుపతి కేంద్రంగా చేసుకుని ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇండియా టుడేకి రాజ్దీప్ సర్దేశాయి ఇంటర్వ్యూ చేశారు దాన్ని సెంటిమెంట్ రూపంలో రాజకీయ రూపంలో ఇలా కన్వర్ట్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ జరిగిందేమో ఎడ్యుకేషన్ సబ్మిట్ ఈయన మాట్లాడిందేమో పాలిటిక్స్ సో జగన్మోహన్ రెడ్డి ఆ వాటి పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ తన మధ్యలో నేనున్నటువంటి మాటని వ్యక్తం చేసారు ఏం వ్యక్తం చేశారు నేను చేయాల్సిందంతా చేశాను ఇక నేను దిగిపోతాను సంతోషంగా దిగిపోతాను దిగిపోయినా సంతోషమే నాకు అనేటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే ఓడిపోతాను అనేటువంటి ఒక భావం ఒక భయం ఒక ఆందోళన లోపల ఉండి ఉండాలి లేదంటే ఆ మధ్యలో ఉన్నటువంటి మాట రాదు ఎవరికి రాదు సో ఆయన ఏమన్నా నేను చేయగలిగిందంతా చేశాను దీపావళి చేస్తే సంతోషంగా దిగిపోతాను అని అన్నారు అంటూ ఆయన శాపనార్థాలు కూడా పెట్టారు ఎవరికి శర్మలకి ఆ వేదిక మీద నుంచి ఆ వేదిక ఏమో ఎడ్యుకేషన్ వేది సబ్మిట్ ఎడ్యుకేషన్ సబ్మిట్లో ఏం చెప్పాలి రాష్ట్రంలో ఉండేటువంటి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఆయన ఏదన్నా చేస్తే అది చెప్పాలి నాడు నేడు ప్రోగ్రామ్ చెప్పాలి దాని మీద విమర్శలు వస్తున్నాయి అలాగే ఆయన ఏదో కొన్ని ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సిలబస్ను మార్చారు సిలబస్ను మార్చి దాంట్లో టోఫెల్ సిలబస్ ఆ తర్వాత ఈ బైజూస్ తర్వాత కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ పంపిణీ వీటిలో అంతా గందరగోళం జరిగిందని చెప్పి న్యూస్ వస్తుంది దాంట్లో కొంచెం మిస్యూజ్ అయిన ఇవన్నీ కూడా వస్తున్నటువంటి న్యూస్ వాటన్నిటికీ క్లారిటీ ఇచ్చేదానికి ఆ వేదికను ఉపయోగించుకొని ఉన్నట్టయితే కనుక బాగుండేది కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని రాజకీయ వేదికగా మార్చేసుకున్నారు ఫస్ట్ సరే మార్చుకున్న తర్వాత దాన్ని ఏమన్నా ఆ రాజకీయంగా అయినా గెయిన్ చేసుకునే మాట్లాడారా అంటే అది లేదు తన మనసులో ఓటమి భయం ఆందోళన దాన్ని వ్యక్తం చేశారు నేను చేయాల్సింది అంత చేశాను ప్లస్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది కుటుంబాలని కాంగ్రెస్ పార్టీ ఆ దేవుడే ఉన్నాడు అన్ని చూస్తున్నాడు దేవుడు ఒక శక్తి ఆ శక్తి అన్ని గమనిస్తూ ఉంటుంది అప్పుడు నేను పోటీ చేసిన అప్పుడు నేను నా మీదనే మా బాబాయ్ని పోటీ చేయించేలాగా కాంగ్రెస్ పార్టీ చేసింది నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మా బాబాయ్ చేత పోటీ చేయించారు అప్పుడు మా కుటుంబాన్ని విడదీసింది ఇప్పుడు మా చెల్లెల్ని పీసీసీ అధ్యక్షునిగా అధ్యక్షురాలుగా చేసి ఇప్పుడు మళ్ళా మా కుటుంబంలోనే చిచ్చి పెట్టారు అని చెప్పి చెప్తూ దేవుడు అన్ని గమనిస్తూ ఉంటాడు దేవుడు అంటే మహాశక్తి తగిన గుణపాఠం చెప్తుంది కాంగ్రెస్ పార్టీకి దేవు గు అని చెప్పి దేవుడు గుణపాఠం చెప్తాడు అని చెప్పి శాపనార్థాలు పెట్టాడు ఆయన ఆ వేదిక మీద నుంచి శామనార్థాలు పెడుతూ నేను సంతోషం ఓడిపోయినా సంతోషమేను సంతోషంగా దిగిపోతాను అని చెప్పి చెప్పారు అంటే ఏంటి కాంగ్రెస్ పార్టీ షర్మిలని పిసిసి అధ్యక్షులుగా తీసుకొచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఓడిపోయేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటర్స్ అంతా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారు లీడర్స్ అంతా వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి ఓటమి ఫిక్స్ అనేది ఆయన మధ్యలో ఉన్నటువంటి మాటను వెలుపుచ్చారు పరోక్షంగా వెలుబుచ్చుతూ కంటిన్యూషన్ ఏమన్నారంటే మళ్ళీ తమాయించుకొని ఈసారి కూడా నేను మంచి చేశాను కాబట్టి నన్నే గెలిపిస్తారు ప్రజలు మళ్ళీ అధికారం నాకే వస్తుంది అని చెప్పి చెప్పారు అంటే తమాయించుకొని చెప్పినప్పటికి కూడా ముందు చేసి చెప్పినటువంటి ఏదైతే అభిప్రాయం ఉందో దాన్ని తీసుకుంటారు ప్రజలు సో తీసుకుని దాన్ని తీసుకొని ఇప్పుడు ఏమవుతుంది ఓటమిని ముందే అంగీకరించరు ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించిన టైం జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది వస్తుంది సరిగ్గా ఇలాంటి కామెంట్ కేసీఆర్ కూడా గతంలో వచ్చేశారు ఎన్నికల సమరం స్టార్ట్ అయినప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమరం తొలి సమావేశంలోనే ఆయన నేను ఓడిపోతే నాకేం నష్టం లేదు మీకే నష్టం తెలంగాణ ప్రజలకే నష్టం నాదేం నేను ఫామ్ హౌస్లోకి వచ్చని నేను రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి ఆయన అన్నారు అంటే జనరల్ గా కేసీఆర్ ఏం చేసినా ఇంతకు ముందు ఆయన సేమ్ జగన్మోహన్ రెడ్డి ఫాలో అయ్యేవాళ్ళు బట్ తెలంగాణ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఆయన చేసింది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు ఇవ్వడం ఉందో అది అక్కడ జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు కానీ ఇప్పుడు ఎందుకు ఆయన మాట్లాడని మాటలు రిపీటెడ్ ఐ మీన్ ఫాలో అవుతున్నట్టు ఇది చేస్తున్నారు ఇప్పుడు కేసీఆర్ కూడా తెలుసు కేసీఆర్ ఓడిపోతాడు అతను సర్వేలు చేయించుకున్నారు కదా అప్పుడు ప్రశాంత్ కిషోర్ ని పిలిపించుకున్నట్టు సర్వేలు చేయించుకున్నారు ఆయన సొంతంగా సర్వేలు చేయించుకున్నారు తర్వాత ఎమ్మెల్యేల్లో దాదాపు నలభై మంది అవినీతి పాల్పడ్డారని ఆయనే చెప్పారు అప్పుడు నలభై మంది అవినీతి పాల్పడ్డారు రైతు బంధులు అవినీతి చేశారని చెప్పి ఆయనే చెప్పారు కేసీఆర్ రివ్యూ మీటింగ్ లో తర్వాత నన్ను ఓడిస్తే కనుక నాకు వచ్చే నష్టం లేదు నేను పోయి ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి ఆయన చెప్పారు సో అదే జరిగింది సీన్ కట్ చేస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే జరిగింది సేమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి సారీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు ఇప్పుడు సో మేము చేయాల్సింది చేశాను ఓడించినా నేను సంతోషంగా దిగిపోతానని చెప్పి చెప్పడం వెనక కారణం ఏమైంటుంది ఇటీవల కాలంలో అనేక సర్వేలు చేయించుకున్నారు ఆయన ఆ సర్వేలు చేయించుకున్నటువంటి క్రమంలో దాదాపు డెబ్బై మందిని మార్చాలి అని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు తన గ్రాఫ్ బాగుందని ఆయన భావిస్తూ ఉన్నారు పరిపాలన అద్భుతంగా ఉంది కానీ ఎమ్మెల్యేలు గ్రాఫే బాగలేదు ఎమ్మెల్యేలను మార్చేస్తే మొత్తం సరిపోతుందని చెప్పి ఆయన ఎమ్మెల్యేలు మార్చేటువంటి కార్యక్రమంలో ఇటీవల కాలంలో బిజీగా ఉన్నారు దాదాపు ఇప్పటికి నాలుగు విడతలుగా జాబితాలను విడుదల చేశారు మళ్ళీ వాటిని కూడా సర్ది చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు మళ్ళీ ఐదు ఆరు ఎన్ని వస్తాయో తెలియదు ఫైనల్ లిస్టులు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు ఎంత హైరాణ చూస్తుంటే కనుక ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది సో ఎవరు అడిగినా కానీ మీరు ఎందుకు మారుస్తున్నారు అని అంటే ఆయన చెప్పేది ఎమ్మెల్యేలు గ్రహ్ బాలేదు అందుకే మారుస్తున్నానని సహజంగా ఇన్ని మంచి పనులు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన కాన్ఫిడెంట్ ఉండాలి ఆయన మంచి పనులు చేస్తే ఆ బెనిఫిట్ ఎమ్మెల్యేలకు కూడా రావాలి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు పాజిటివ్ వస్తుంది ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేలు మంత్రులు చీఫ్ మినిస్టరు అధికారులు అందరు కలిపి ఉంటారు ప్రభుత్వంలో ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి వేరు ఎమ్మెల్యేలు వేరు క్యాబినెట్ వేరు అధికార యంత్రాంగం వేరు అలా ఉండదు కదా ప్రభుత్వం అంటే అందరూ ఉంటారు సో అందరూ ఉంటారు కాబట్టి పరిపాలన బాగున్నప్పుడు అందరిని గెలిపిస్తారు ప్రభుత్వాన్ని గెలిపిస్తారు ప్రభు ఎమ్మెల్యేలు బాగుంటే ప్రభుత్వం బాగుంటుంది సో ఎమ్మెల్యేలు అని చెప్పి ఆయనే చెప్తున్నారు కదా ఎమ్మెల్యేలు గ్రాప్ బాగాలేదని ఆయనే చెప్తున్నారు ఆయనే చెప్తున్నారంటే ముందే ఓడిపోతానని చెప్పి ఒక సంకేతం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పంపించారు ఇప్పుడు మళ్ళీ ఆయన చెప్పినటువంటి వ్యాఖ్య ఆయనే చెప్పాడు కాబట్టి ఓడిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆయనే పరోక్షంగా అంగీకరించారు అనేది ఒకటి అనిపిస్తుంది ఇక షర్మిల కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుల బాధ్యతలు స్వీకరించడం అనేది ఆయనకు పెద్ద అలజడి లేపుతుంది ఓటమి ఫిక్స్ చేసేసింది అనేటువంటి అభిప్రాయం ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన పరోక్షమైనటువంటి భావాన్ని తీసుకుంటే కనుక అర్థమైపోతుంది అందుకే ఎన్నికల ముందే జగన్మోహన్ రెడ్డి ఓటమిని అంగీకరించారు గతంలో కేసీఆర్ అంగీకరించినట్టు కేసీఆర్ కూడా అదే చెప్పారు అదే మొత్తం ఎన్నికల మొత్తం అదే ఫాలో అయింది సీన్ కట్ చేస్తే ఫలితాలు తగిన విధంగానే వచ్చాయి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా తను రాబోయే రోజుల్లో ఏం కాబోతున్నాడు ఏం కాబోతుంది ఎలక్షన్ అనేది తనకు అర్థం అవుతుంది మనకన్నా కూడా ప్రతిపక్షం కన్నా లేదంటే మీడియా కన్నా నిఘా సంస్థల కన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ తెలుస్తుంది ఎందుకంటే ఆయన అనేక రకాలుగా సర్వేలు జీవించుకుంటారు కాబట్టి అటెండెంట్ కోడీకరించిన తర్వాత ఆయనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది ఆ పిక్చర్ ఆధారంగానే ఆయన నిర్ణయాలు తీసుకుంటారు అందుకనే ఆయనకి అర్థమైంది కాబట్టి ఆయన పరోక్షంగా ఆయన మధ్యలో ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పరోక్షంగా ఓడిపోతాడని ఒప్పుకున్నారు అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఎవరు కదిలిచ్చినా కానీ నేను కాబోయే సీఎంని నన్ను టచ్ చేస్తారా మీరు అనేవాళ్ళు పోలీసులు అరెస్ట్ చేయడానికి లేదంటే అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేసినా లేదా ఎవరన్నా అడ్డుకున్నా లేదా ప్రతిపక్షంలో ఎవరన్నా నిలదీసి గట్టిగా మాట్లాడినా అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ బయట కూడా నేను కాబోయే సీఎంని అని చెప్పేవాళ్ళు అంత కాన్ఫిడెంటు లెవెల్స్ ఉండే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఓటమి నేను ఓడిపోతే సంతోషంగా దిగిపోతా అని చెప్పి అంటూ దేవుని దయ మళ్ళా మళ్ళా దేవుని దయ ప్రజల ఆశీస్సులు కూడా లేదు ఇప్పుడు మళ్ళా దేవుని దయ దేవుని దయగా ఉంటే మళ్ళీ నేను సీఎం అవుతా ఓడిపోతే నైరాశ్యంతో మాట్లాడటం అనేది ఓటమిని పరోక్షంగా అంగీకరించినట్టు ఆ వేదిక మీద నుంచి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా మనం ఒక విశ్లేషణ అయితే చేసుకోవచ్చు అంటే అది మీరన్నట్లు ఓటం భయంతోనో లేకపోతే ఏదైనా రివర్స్ గేమ్ ప్లాన్ అని చెప్పేసి అని అనుమానాలు కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు సో చూద్దాం ఏం చేస్తాడు ఏంటి రాబర్ట్ మాటలు ఇంకెన్ని మాటలు మారుస్తారనేది అనేది అండ్ థ్యాంక్ సో మచ్ ఫస్ట్ ఫైన్ వైపు చూపి